హరిత భోజన విప్లవకారుడు తెలంగాణ ఆత్మగౌరవ పతాక స్వయం మొట్టమొదటిసారిగా ఈ గడ్డ మీదనే స్వయం పరిపాలన నినాదాన్ని గర్జించినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 369వ జయంతి వేడుక ఈ సర్వాయిపేటలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు అమరగుడి నర్సాగౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్న ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ గారు, ఊసా గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా ఇక్కడైతే ముందుగా సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకోవడం కంటే ముందు ఇక్కడ సర్వాయి పాపన్న వారసులుగా ఆయన నేర్పినటువంటి పోరాటాన్ని ప్రేరణగా తీసుకొని ఈ గుట్టని పాలకులు మైనింగ్ కోసం ఇస్తే, ఈ మైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయడాన్ని మొత్తం చరిత్ర ఆనవాళ్ళని చెరిపేయాలని చూస్తే నిలబడి మోకు దెబ్బ నిలబడి ఈ ప్రాంతాన్ని, ఈ సర్వాయి పాపన్న చరిత్రనే కాదు ఈ ప్రాంత ప్రజలను కూడా కాపాడి ఖచ్చితంగా నిజంగా ఒక గొప్ప విజయం. ఎందుకంటే చిన్న పోరాటానికే గవర్నమెంట్ దిగి వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి మైనింగ్ లీజన్ని రద్దు చేసింది. అది మన పోరాట వారసత్వం. నిజంగా సర్వాయి పాపన్న కూడా నేర్పింది కూడా అదే ఒకటే, నీకోసం నువ్వు నిలబడి కొట్లాడితే తప్ప నీ చరిత్ర నీ హక్కులు నీకు కాపాడమని చెప్పి చెప్పినటువంటి వాడు. ఈ భూమి మీద ఏమి భారతదేశంలో ఏ ఇజాలు లేనప్పుడు మార్క్సిజం, కమ్యూనిజం, ప్రజాస్వామ్యం, ఇంకా అంబేద్కర్, పూలే ఏ వాదనలు లేనప్పుడే 350 సంవత్సరాల క్రితమే బడుగు బలకిన వర్గాల ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికారం ఉంటే తప్ప, రాజులైతే తప్ప మనం సగర్వంగా బతకలేము అని చెప్పి గర్జించి ఏకంగా మొట్టమొదటగా తను బతుకుతున్నటువంటి తను పుట్టినటువంటి ఊర్లో మొదలైనటువంటి సామాజిక ఆర్థిక దోపిడి అణచివేత భూస్వాములు, అప్పటి తెలంగాణ భూస్వాములు, పెత్తందారులు, జమీందారులు చేసేటటువంటి అరాచకాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి తన పోరాటాన్ని భారతదేశాన్ని తిరుగులేని సామ్రాజ్యం ఏలినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మనగాడుగా నిలిచినటువంటి వారు సర్వైనా. అటువంటి మహనీయుడు ఒక త్యాగ పోరాటం చేయటమే కాదు, తను ఒక కలగనటమే కాదు, అణగారిన వర్గాలు రాజులైతే తప్ప మన బతుకులు బాగుపడవు అని చెప్పేసి కలగనటమే కాదు, దానికి తగ్గట్టుగా ఒక పెద్ద కార్యాచరణను రూపొందించుకొని దానికి సబ్బన్న వర్గాల నుంచి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని స్థానికంగా వచ్చిన కోట నుంచి మొదలు గోల్కొండ కోటను జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మనగాడు, దక్కన్ పీఠభూమిని ఏలినటువంటి తొలి దళిత బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి. ఇది చరిత్ర, కప్పివేయబడ్డది, దాచబడింది. కానీ చరిత్రని ఒక యోధుడి చరిత్రని దాస్తామనుకుంటే తప్పు. అందుకే మా గొప్పవాళ్ళు ఎవరు అంటే తెలంగాణ జానపద కళలు, తెలంగాణ ప్రజలు తమ కోసం నిలబడినటువంటి వాళ్ళని, తమ కోసం పోరాడినటువంటి వాళ్ళని, తమ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళని ఎప్పటికీ మరిచిపోరన్నది ఆనాటి సమ్మక్క సారక్క చరిత్ర నుంచి, సర్వాయి పాపన్న చరిత్ర నుంచి ఇవాళ తెలంగాణ సాయుధ రహితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు ప్రతి సందర్భంలో కూడా జానపద కళలు, జానపద రూపాలే అసలైన పోరాటాలని, ప్రజా పోరాటాలని అదే ఇందాక చెప్పినటువంటి ఎవరో కాదు మన దేశంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు, ఈ వర్ణ వ్యవస్థ మూసిపెడితే ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళు ఒక బుద్ధితోటి, ఒక జ్ఞానంతో, విజ్ఞతతోటి ఈయన చరిత్రని వెలికితీసి పరిశోధించి ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ దక్కన్ 7 లైవ్స్ అంటే ఈ దక్కన్ పీఠ దక్షిణ భారతదేశంలో జీవించినటువంటి 7 మహనీయులు అనే ఒక పుస్తకాన్ని చరిత్రను రాసిండు రిచర్డ్, పిఎం రిచర్డ్ అనేటువంటి రాసినటువంటి దాంట్లో అందులో ఒకటి చరిత్ర, ఆ జీవితం చరిత్ర వరద అంటే సర్వాయి పాపన్న. ఆ 7 మహాగ్రంథానికే కవర్ ఫోటో ఎవరు అంటే వాళ్ళ మనం పెట్టుకున్నటువంటి ఈ ఫోటోని కవర్ ఫోటో. ఇక్కడ లేదు మనం చెప్పింది కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాచిపెట్టింది, ఎక్కడికి ఒక చిన్న ముక్క కూడా రాయలే, దాన్ని దాచిపెడితే ఆయన 1894లోనే దాన్ని పరిశోధించి
అక్కడ ఆల్బర్ట్ మ్యూజియం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన చేసి ఆల్బర్ట్ మ్యూజియం ఇవాళ ప్రపంచంలోనే పెద్ద మ్యూజియం ఏది అంటే మన సాలార్జంగ్ మ్యూజియం లాంటి దానికంటే గొప్ప మ్యూజియం ఏదంటే ఆల్బర్ట్ మ్యూజియం, విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లండన్లో ఉంది. ఆ లండన్ మ్యూజియంలో ఆ పుస్తకాన్ని మాతృ గ్రంథాన్ని భద్రపరిచి దాని నుంచి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇవాళ అదే. మనం దాచిపెట్టిన ఇంగ్లాండ్ ప్రపంచ చరిత్రకారులు ప్రపంచ మేధావులు ఎవరు మర్చిపోలేదు దాచిపెట్టిన వాళ్ళు లిఖితం చేసిండ్రు అది. ఇవాళ మన కళ్ళ దాని ఫోటో కూడా ఇదే ఫోటో, సరిగ్గా ఇదే ఫోటోని అప్పుడు అప్పుడే ఎప్పుడు చేసినటువంటి దాన్ని ఆర్ట్ చేయించి ఆయన జీవిత చరిత్ర చేసినటువంటి ఆ ఫోటోని ఇవాళ ఇప్పుడు మనం వాడుతున్నాం. అందుకే ఈ గడ్డ మీద ఎప్పుడూ కూడా భారతదేశంలో ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ అగ్రవర్ణాలు ఎప్పటికీ కూడా మన జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళని. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యాన్ని ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యవాద విస్తరణని సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మనగాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకటి ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో, రెండు సర్కార్ సర్వాయి పాపన్న తెలంగాణ గడ్డ మీద వచ్చిన భారతదేశంలో. శివాజీని తెలియ ఇవాళ ఎంత గొప్పగా ఉందో మనకు తెలుసు. ఎందుకు ఆయన ఇవాళ కూడిందంటే ఎందుకు ఆయనను గొప్పగా చూపించారు, ఆయన చరిత్ర ఎట్లానే ఉంది అంటే దాని ఇంకో లోపలి పోతే ఇంకొకటి ఉంటుంది. ఇవాళ ఎందుకు దాచిపెట్టారు అంటే ఈయన అనగారిన వర్గాలే అన్నిటికీ నేను నా సైన్యం సర్వం అనగారిన వర్గాలు సబ్బన్న వర్గాలే అని చెప్పింది కాబట్టి ఈయన చరిత్ర దాచిపెట్టింది. పైగా ఒక బందిపోటైన ఒక తప్పుడు సూత్రీకరణ చేసే కుట్ర కూడా చేసింది ఆయన కూడా చరిత్ర ఎప్పటికీ తాగదు. ఒకటే గుర్తుంచుకోవాలి వాటి పాలకులు కూడా, ఎప్పుడైతే ఒక జాతిని కానీ ఒక వ్యవస్థని కానీ ఏ విధంగానైతే అణిచివేయాలని చెప్పేసి దాచిపెట్టాలని చూస్తున్నారో ఆ అణిచివేత నుంచే చైతన్యం పుట్టుకొస్తుంది, ఆ అణిచివేత నుంచే ధిక్కారం తిరుగుబాటు పుట్టుకొస్తుంది. ఇవాళ నిజంగా తెలంగాణలో ఖచ్చితంగా బరాబరుగా నేను నిర్మోహమాటంగా చెప్తున్న ఇవాళ తెలంగాణ కేవలం తెలంగాణలో ఈ గౌడ జాతికి ఈ ధిక్కార స్వభావం తిరుగుబాటు లక్షణం ఉంది కాబట్టి ఈ గౌడ జాతిని అణిచివేయాలనేటువంటి కుట్ర ఇవాళ జరుగుతున్నది. ఎందుకంటే ఈ వీళ్ళు నిజంగా చైతన్యవంతులు కాబట్టి వీళ్ళు ఉంటే అన్ని కులాలని సబ్బన్న కులాలని సమీకరిస్తారు, సంఘటితం చేస్తారు, మళ్ళీ పునాదులు మనల్ని పునాదుల్ని పేలుస్తారనేటువంటి బుద్ధితోటే కుట్రతోటి వాళ్ళ గౌడ జాతిని అణిచివేసే కుట్ర జరుగుతున్నది. పాలకులు ఇప్పటికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వాయి పాపన్న చరిత్ర నుంచి అణిచివేస్తున్న కొద్ది తిరగబడతాయి తప్ప అన్నికి మనకి ఉండదు అన్నది గ్రహించాలి. సర్వాయి పాపన్న చెప్పింది కూడా అదే. వాళ్ళ మన జాతికి మనం కూడా ఇవాళ ఒకటే. ఇవాళ తెలంగాణ అందరం కూడా ఎందుకు కొట్లాడినము ఒక ఎందుకు అంటే తెలంగాణ వస్తే ఈ సబ్బన్న వర్గాలు సగర్వంగా బతుకుతాయి అని చెప్పేసి అనుకున్నాం. అందుకే అందరి జీవితాన్ని బలిపెట్టుకున్న పోరాటం చేసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సబ్బన్న వర్గాలు భిక్షగాళ్ళు అయినరు. ఎవరైతే సబ్బన్న వర్గాలని అణిచివేసేటటువంటి వాళ్ళు తెలంగాణ మొన్నటి వరకు తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ దోపిడీదారులుగా భజనకారులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ దోపిడీ వ్యతిరేకులకు పల్లకిలు మోసినటువంటి వాళ్ళని వాళ్ళ పాలకులై మనం ఏలుతున్నారు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మనం సర్వాయి పాపన్న స్ఫూర్తి నుంచి మనం కొనసాగించినటువంటి మరో పోరాటం. అది చేస్తేనే నిజంగా సర్వాయి పాపన్న జీవిత సర్వాయి పాపన్న త్యాగానికి సర్వాయి పాపన్నకు మనం నివాళులర్పించినటువంటి వాళ్ళం అవుతుందే తప్ప ఊరికే సందర్భం వచ్చింది ఓ దండేసి మనం మళ్ళీ ఏదో మన 4 ఉపన్యాసాలు చెప్పుకొని పోతే కాదు. బరాబర్ ఖచ్చితంగా సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి తెలంగాణ సంపన్న వర్గాల తెలంగాణ కావాల్సింది. సంపన్న వర్గాలు భాగస్వాములు పాలక పరిపాలన భాగస్వాములు అయ్యే తెలంగాణ కోసం మనం ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని, అందుకు సర్వాయి పాపన్న మనకు ప్రేరణ కావాలని నేను ఆశిస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మూపు దెబ్బ